ఎన్నికల వేళ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశ తిరగబోతోందా లక్షల సంఖ్యలో ఉన్న ఓట్లను గంపగుత్తగా కొలగొట్టే ప్లాన్ రెడీ అవుతోందా ఈసారి కేబినెట్ మీటింగ్ లో సంస్థ కార్మికుల సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా వాళ్ళు డిమాండ్ చేయడమే కాకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవడం వెనుకున్న ఇతరత్ర కారణాలేంటి అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని పాత దుమ్ము దులుపుతున్నారా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా అంటే అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది మరీ ముఖ్యంగా టీఎస్ఆర్టీసీ వ్యవహారాన్ని ఆయన సీరియస్గా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు సదుపాయాల కల్పనతో పాటు సంస్థను బలోపేతం చేయడంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది సంస్థ ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది చివరిలో నలభై ఏడు రోజుల పాటు వివిధ డిమాండ్లతో సమ్మె చేశారు అప్పుడు కార్మికులతో భేటీ అయిన సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు కానీ పురోగతి మాత్రం పెద్దగా లేదు అన్నది కార్మికుల మాట మరోవైపు రోజురోజుకు పని భారం పెరుగుతోందని అంటున్నారు తెలంగాణలో సంస్థకు నలభై ఎనిమిది వేల మంది దాకా కార్మికులు ఉద్యోగులు ఉన్నారు ఈ లెక్కన వాళ్లు ప్రభావితం చేసే ఓట్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే పాత ఫైళ్ల దుమ్ము దులపబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కారణం ఏదైనా మా సమస్య పరిష్కారమైతే చాలంటున్నారు కార్మికులు రెండు పద్నాలుగు తర్వాత టీఎస్ఆర్టీసీలో పీఆర్సీ ప్రకటించలేదు తమకు రెండు పీఆర్సీలు రావాల్సి ఉందని అంటున్నాయి కార్మిక వర్గాలు ఇటు డీఏలు కూడా రిలీజ్ కావాల్సి ఉంది ఇక ఆర్టీసీకి రాష్ట్ర సర్కార్ నుంచి రాయితీల రూపంలో రావాల్సిన బకాయిలు భారీగానే ఉన్నాయని అవి విడుదలైతే సంస్థ బలోపేతమవుతుందని అంటున్నారు కార్మికులు అసలు యూనియన్ లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమస్యను గుర్తించి వెంటనే యూనియన్స్ కు అనుమతించి ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పదేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు కార్మికులు మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వమే చొరవ తీసుకుంటున్నందున ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎంతవరకు మోక్షం లభిస్తుందో చూడాల్సిందే